ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ స్పందించింది. వీలైనంత త్వరగా తెలంగాణలో ఎన్నికలు ఉండవచ్చని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ రద్దయితే 6 నెలల్లోపు ఎన్నికలు జరపాలని ఈ విషయంలో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఈసీఈ స్పందించినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి కృష్ణ మనోహర్ అందిస్తారు. కృష్ణ మనోహర్, తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఈసీ ఇప్పటిదాకా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిలో కొంత సందిగ్ధత ఏర్పడింది. ఎలక్షన్ ఇప్పుడే నిర్వహించాలా, లేకపోతే ఏ విధంగా నిర్వహించాలి? నాలుగు రాష్ట్రాలకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మరి ఎక్కువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ కూడా వచ్చే నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ నుంచి తెలంగాణ అసెంబ్లీ ద్వర్గ అంశాన్ని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ కి పంపించడం జరిగింది. వాటిని పరిశీలించారు. దీనిపై ప్రతి మంగళవారాల్లో రిజర్వ్ మీటింగ్ ఎలక్షన్ కమిషన్, అందులో భాగంగా ఈ రోజు ఈ సమావేశంలో దీనిపై చర్చించారు. అది దీనిపై ఒక ఫైనల్ డెసిషన్ అయితే మాత్రం తీసుకోలేదు. ఇప్పుడు నిర్వహించాలనేది తీసుకుంటున్నారు. ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రజిస్ట్రీలు కూడా ఢిల్లీకి రావాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్ పిలిచింది. ఈ మధ్య ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ రజిత్ కుమార్ ఢిల్లీ వస్తున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఏపీలోని 7 మండలాలు ఏవైతే ఉన్నాయి, ఆ 7 మండలాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంటే పోలవరంలో తెలంగాణ నుంచి పోలవరం సంబంధంలో అన్ని, మరి వాళ్ళ ఓటర్ పరిస్థితి, వాళ్ళ ఓటు ఎక్కడ వినియోగించుకోవాలి, ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ప్రస్తుతం సాధ్యాసాధ్యాలు అది ఎక్కడ కూడా పరిశీలిస్తున్నారు. ఈవీఎంల పాటు వీవీప్యాట్లు కూడా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మొత్తం ఈ 4 రాష్ట్రాలకి సరిపడా, 5 రాష్ట్రాలకు సరిపడా చేయగలుగుతామా లేదా ఏ విధంగా చేయాలి అనే అంశం మీద ఈసీ తర్జన బద్దలు పడుతుంది. ఏంటంటే సరే సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీ వచ్చి తెలిసిన తర్వాత ఒక స్పష్టమైన మెసేజ్ తెలంగాణ కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ మనోహర్. For more updates, please subscribe 99 TV Telugu.